మంగళగిరి నియోజకవర్గంలో ద్విచక్ర వాహన చోరీ ఘటనలు ఈ మధ్యకాలంలో అధికమయ్యాయి. బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు ఈ తరహా చోరీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ముమ్మర దర్యాప్తులో భాగంగా అందిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం 4 గంటలకు మంగళగిరి రూరల్ ఎస్ఐ బి విజయ్ కుమార్ రెడ్డి తన సిబ్బంది సహాయంతో ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న 3 నిందితులను ఎర్రబాలెం గ్రామ పరిధిలో అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 7 లక్షల విలువైన 12 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి జే రాంబాబు తెలిపారు. ఈ మేరకు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. దుగ్గిరాల మండలం పెద్దపాలెం గ్రామానికి చెందిన కొండూరు పృథ్వీరాజు, ఎల్లమాటి ఆకాష్, కొలుకులూరి ఆనందబాబు ముఠాగా ఏర్పడ్డారు. వీరు కొన్నాళ్లుగా ద్విచక్ర వాహన చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాడేపల్లిలో 4 ద్విచక్ర వాహనాలు, మంగళగిరి రూరల్ పరిధిలో 3 ద్విచక్ర వాహనాలు, పెదకాకాని పోలీస్ స్టేషన్ పరిధిలో 3, దుగ్గిరాల్లో 2 ద్విచక్ర వాహనాలను అపహరించినట్లు పోలీస్ విచారణలో నిందితులు ఒప్పుకున్నట్లు డిఎస్పి తెలిపారు. ఈ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి క్రైమ్ నెంబర్ 333, 330 తర్వాత 576 వీటన్నిటికి సంబంధించి 3 బైక్ అఫెండర్స్ పర్టికులర్గా వాళ్ళు ఈ బంక్ తర్వాత షాపు ఇలాంటి వాటిలో కూడా దొంగతనాలు చేసిన జరిగింది. ముఖ్యంగా వీళ్ళు బైక్ అఫెండర్స్. 3 వీళ్ళ పేర్లు కొండూరు పృథ్వీరాజ్, తర్వాత కొలకలూరి ఆనందబాబు, తర్వాత ఎల్లమాటి ఆకాష్. వీళ్ళ 3 పెదపాలెం దుగ్గిరాల మండలానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఈ జలసాలకి వాటికి అలవాటు పడి ఐటీ వరకు చదువుకున్నారు. ఈ బ్యాడ్ వైసెస్కి అలవాటు పడి ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు, ఈ బైక్ దొంగతనాలు చేస్తా దాదాపు ఒక 12 వెహికల్స్ని వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు రికవర్ చేయడం జరిగింది. వాటన్నిటికీ దాదాపు 7 లక్షల రూపాయల వాల్యూ ఉంటుంది. దీనిలో ముఖ్యంగా వీళ్ళు ఈ అఫెండర్స్ ఏం చేస్తారంటే ఈ హ్యాండిల్ లాక్, వాళ్ళ ఎమో ఎట్లా ఉందంటే హ్యాండిల్ లాక్ లేని వెహికల్స్ని చూసుకొని ఆ ఇగ్నిషన్ దగ్గర ఉండే వైర్స్ని జాయిన్ చేసి బండిని దొంగిలించడం, తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది స్టార్ట్ చేసుకొని. సో ఇట్లా దాదాపు మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక 3 వెహికల్స్ని, తర్వాత పెదకాకాని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక 3 బైక్స్ని, తాడేపల్లి దుగ్గిరాల్లో కూడా ద్విచక్ర వాహనాలు దొంగిలించడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు మన విజయ భూషణం గారి ఆధ్వర్యంలో సిఎస్ఐస్ అయినటువంటి విజయ్ కుమార్ మరియు శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారము మా టీం అంతా పనిచేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది 4 గంటల ప్రాంతంలో. అదే వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఈ వెహికల్స్ అన్నీ కూడా రికవరీ చేయడం కూడా జరిగిందండి. వీళ్ళు ఫర్దర్గా పాత కేసుల్లో ఏమైనా ఇన్వాల్వ్ అయినారా లేదా అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. తరోగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళని ఇమీడియట్గా జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. టోటల్ 12 వెహికల్స్ అండి. లొకేషన్స్ ఎక్కడెక్కడ జరిగినా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించి 3 వెహికల్స్ అండి. అదేవిధంగా పెదకాకాని 3 వెహికల్స్ ఉన్నాయి. తాడేపల్లి దుగ్గిరాలకు సంబంధించినవి ఉన్నాయి. సో అవన్నీ బయట డిస్ప్లే చేశారు, అవి కూడా ఒకసారి చూద్దాము. వీటిలో బాగా పనిచేసినటువంటి ఈ టీం అందరికీ, ఈ క్రైమ్ టీం బాగా అంత ముందు కూడా రికవరీ చేయడం జరిగింది చాలా సందర్భాల్లో. ఈ ఇన్ని గత 2-3 నెలల్లో జరిగిన ఇన్ని బైకుల్ని దొంగిలించబడిన బైకుల్ని రికవరీ చేయటము, షార్ట్ టైంలోనే రికవరీ చేయటం అనేది గొప్ప విషయము. మనకి క్రైమ్ వర్క్ చేసినటువంటి వీళ్ళందరికీ ఎస్పీ గారు అప్రిషియేషన్స్ ఇవ్వటం జరిగింది. వీళ్ళందరికీ క్యాష్ రివార్డ్స్ కూడా ప్రకటించారు. ద్విచక్ర వాహన చోరీ కేసులను ఛేదించిన మంగళగిరి రూరల్ సిఐ భూషణం, రూరల్ ఎస్ఐ బి విజయ్ కుమార్ రెడ్డి, దుగ్గిరాల ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్ఐలు ఎన్ శ్రీనివాసరావు, ఏ పోతురాజు, హెడ్ కానిస్టేబుల్ కె రమేష్, సిహెచ్ శివరామకృష్ణ, బి సుబ్బారెడ్డి, ఎం కోటేశ్వరరావు, కానిస్టేబుల్ కిషోర్లను గుంటూరు జిల్లా ఎస్పీ అర్బన్ హఫీజ్ అభినందించినట్లు డిఎస్పి రాంబాబు తెలిపారు. ఈ వీడియో కథనం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంగళగిరి టైమ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మంగళగిరి సమాచార స్రవంతిని మీ ముందుకు తీసుకువచ్చేందుకు మంగళగిరి టైమ్స్ ఛానల్ను ప్రోత్సహించండి.